రాజవాగ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు గారికి టికెట్ మొత్తంగా ఖరారైనట్లుగా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో అతను ఎప్పటి నుంచో గోజవాకలోని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల ఆదరణ పొందుతూ ఇప్పుడు ప్రచారానికి ఏ విధంగా వెళ్తున్నారనే విషయాన్ని అతను మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, దీంతో ప్రజల ఆదరణ కూడా మీతో ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు ప్రచారానికి ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు ప్రజల ముందుకి? మేము గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉన్నామండి. అది గమనించే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాకు ఇంకొకసారి అవకాశం ఇచ్చారు. ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలుగా తెల్లవారు 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరంతరం ప్రజలతో మేము అందుబాటులో ఉన్నాం. వారు ఎవరైనా సరే మా నియోజకవర్గంలో ఎక్కడి నుంచి ఫోన్ చేసినా వారికి సమాధానం చెప్పడం కానీ నా ఫోన్లో డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. సో ఈ 5 సంవత్సరాల్లో అందుబాటులో ఉన్నాం. రేపు రాబోయే 5 సంవత్సరాలు కూడా మేము అందుబాటులో ఉండమనే స్థానికంగా విషయాల మీద అవగాహన మాకు ఉందని నినాదం తెలుస్తున్నాం. ఎందుకంటే ఒకటే మాట మేము రేపు తీసుకున్నటువంటి నినాదం ఏంటంటే, మీరు 8 గంటలు ఇక్కడ అభివృద్ధి వైపు కానీ లేకపోతే ప్రజలతో మమేకమై ఉంటారు, మీకు అంత అవకాశం ఉంటుందా, అంత సమయం ఉంటుందా, మధ్యలో దళారులు ఉండడం తప్ప? నేను అన్నది మేము నేరుగా మా ఆఫీసులో నా దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు. ఏ సమస్య మీద అయినా సరే నాకు అవగాహన ఉంది, ఏ సమస్య మీద అయినా నేను సమాధానం చిటికలో చెప్పగలను. కనుక స్థానికత మీద నాకు ప్రజలు ఓటు వేస్తారని ఒక నమ్మకం ఉందండి. అదే కాకుండా గడిచిన 5 సంవత్సరాలుగా కూడా మేమేమైతే సమస్యల మీద దీర్ఘకాల సమస్యలు వాటికి కూడా పరిష్కారం చూపించాం. ఆ పరిష్కారం చేసినటువంటి జీవోస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో ఉంది. కొంతమందికి ఇప్పుడు గాజువాక ఉందంటే సుమారు 10,000 మంది ఉన్నారు, 7,500 మంది పట్టాలు తీసుకున్నారు, ఇంకా 2,000 తీసుకోవాల్సింది ఉంది. వాళ్ళకి వేరే వేరే కారణాలతో వాళ్ళకి తెలియకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా అప్లై చేయలేదు. అలాంటి వాళ్ళకి అందరికీ చెప్పి అప్లై చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఆర్ కార్డ్ ట్రాన్స్ఫర్ ఉంది, 9,000 మంది ఉన్నారు. ఆర్ కార్డ్ ఇప్పటికే 5,000 మంది ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకుని చాలామంది ఉన్నారు. సో ఏదైతే గంగవరం పోర్టు ఉంది, జీవో తెచ్చాం, 10.5 కోట్లు జీవో తెచ్చాం. ఆ జీవోకి మీద ఇప్పుడు ఆర్ఎండ్ఆర్ తేవాల్సిన అవసరం ఉంది, ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రజా సమస్యలు, స్థానికంగా ఉన్న సమస్యల మీద పూర్తి స్థాయి నాకు అవగాహన ఉంది. కనుక ప్రజలు నాకు అందుబాటులో నేను ఎప్పుడు నిరంతరం ఉన్నాను. కనుక రేపు భవిష్యత్తులో కూడా ఉంటానని నమ్మకంతో నాకు ఓటేస్తారని నాకు. సార్, అదే పల్లా శ్రీనివాసరావు గారు అంటే సోమ్యుడు, అందరితో స్నేహభరితంగా ఉంటారంటారు. అటువంటిది సొంత పార్టీలోనే మీకు వ్యతిరేకత కూడా వచ్చింది, దాన్ని కలుపుకొని ఈసారి ఎన్నికల్లో మీరు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు? సొంత పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే బయట పెట్టాల్సిందేనండి. పార్టీ సిద్ధాంతాలు పార్టీకి అనుకూలంగా నడిచే వాళ్ళతోనే మేము ముందుకు వెళ్తాం. సొంత పార్టీ ఉంది కనుక సిద్ధాంతాలు మర్చిపోయి ముందుకు వెళ్తానంటే ఎవరైనా సరే దూరం పెడతాం. కానీ ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు కూడా పార్టీ మనుషులే, ఖచ్చితంగా వాళ్ళకి దారులు కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము కొంచెం వాళ్ళతో కొంచెం స్లోగా ఉన్నాం, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పార్టీలో తీసుకొస్తాం. ఇప్పుడు ఎన్నికల్లో చూసుకుంటే గాజు ఒక త్రిముఖ పోటీగా ఒక నెలకొంటుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రావడంతో మీరు ఏ విధంగా భావిస్తున్నారు, అసలు అతను ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటున్నారు? మాకు ఎదుటి వారి ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళతో మన పని లేదండి. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి చేసినటువంటి సంక్షేమ పథకాలు, ప్రజలు ఎన్నో సంవత్సరాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆశీస్సులతో మేము పరిష్కారం చూపించాం. అలాగే చాలామందికి ఆ సంక్షేమ పథకం అందించడంలో మా యొక్క ప్రయత్నం చేస్తాం. కనుక మేము వాటితోనే ముందుకు వెళ్తామని చెప్పేసి, మేము చేసినటువంటి అభివృద్ధినే ముందుకు పట్టుకుని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే ఎవరు వచ్చినా సరే ఇక్కడ రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రవేశించిన పథకాలన్నీ కూడా మేము ప్రజల వద్దకు తీసుకెళ్ళాము, మా విజయాలే పథకాలే మేము మా విజయానికి దోహదపడతాయని చెప్పేసి ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు అంటున్నారు. కెమెరామెన్ రాజారావుతో ప్రైమ్ 9 న్యూస్, గాజువాక.